నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో దగ్ధమైన పాన్ షాప్. రెండు షిఫ్టులు కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూరులో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం. ఈ నెల 14న భోగి, 15న మకర సంక్రాంతి. ప్రవచనకర్త సిద్ధిలింగయ్య స్వామి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శనివారం అర్ధరాత్రి తాండూరు పట్టణంలోని బస్వన్నకట్ట ప్రాంతంలో రామో టీ స్టాల్ పక్కన గల ఓ పాన్ షాప్ అగ్నికి దగ్ధమైంది. సంఘటనా స్థలానికి తాండూరు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిర్వాహకులు దండోతి చందు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 3.5 లక్షల పైగా నష్టం జరిగిందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి, బీదర్ రాజశేఖర్, అబ్దుల్ రౌఫ్ తదితరులు ఆర్థిక సహాయం చేశారు. వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి మాట్లాడుతూ వీరశైవ సమాజం తరఫున కూడా ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. శనివారంతో ముగిసిన ప్రజాపాలనా కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం అయిన ప్రభుత్వ కార్యాలయాల్లో తాండూరు మున్సిపల్, పెద్దేవుల మండల కేంద్రం, తాండూరు మండల కేంద్రం మరియు యాలాల మండల కేంద్రం, బషీరాబాద్ అన్ని మండల కార్యాలయాల్లో డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతున్నది. అంతేకాకుండా మీ సేవా నిర్వాహకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సహకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేశారు. రోజు ఎన్ని కొడుతున్నారు సార్ అందాజ? కాశీ
సంజయ్ పూర్ ప్రాజెక్ట్ గా నిన్నటి నడుస్తుంది డేటా ఎంట్రీ మండల్ వైస్ గా ఒక్కొక్క టీమ్ కు 20 మంది ఆపరేటర్స్ 10 సిస్టమ్స్ పెట్టి 2 షిఫ్ట్ లో చేయడం జరుగుతుంది అదే విధంగా మున్సిపల్ పరిధిలో 30 మంది ఆపరేటర్లు 15 సిస్టమ్స్ పెట్టి మనం డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. జనవరి 7 ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా తాండూర్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో గల లైఫ్ లైన్ క్లినిక్ లో ఉచితంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటీస్ ఉచిత క్యాంపును నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన క్యాంప్ లో సుమారు 50 మంది పైగా పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బసనప్ప మల్లారెడ్డి దామోదర్ తో పాటు లైఫ్ లైన్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ సమీవుల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వాలి మల్లికార్జున్ డాక్టర్ శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14న ఆదివారం రోజు భోగి పండుగ 15న సోమవారం మకర సంక్రాంతి జరుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శాలివాహన డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రవచనకర్త డాక్టర్ సిద్ధిలింగయ్య సిటీ కేబుల్ ద్వారా తెలిపారు. అదే విధంగా సంక్రాంతి విశిష్టతను సిద్ధిలింగయ్య తెలిపారు. నా యొక్క రచనా కళ పేరు విశ్వారాధ్య కళం. నాకు ప్రవచనానంద అనే బిరుదు కలదు. అనేక శతకాలు ఆధ్యాత్మిక సీస కంద మత కోకిల ఉత్పలాది పద్య మరియు జానపద సంకీర్తన రచనతో పాటు అనేక శతకాలను రచించినాను. అయితే అందరికీ కూడా మొదటగా ఈ యొక్క 2024 సంవత్సరపు మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ జనవరి మాసంలో 22వ తేదీ రోజు మన యొక్క హైందవ సమాజం అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న భవ్య దివ్యమైనటువంటి మరి ఆ రామచంద్రుని యొక్క మందిరము ఆవిష్కరణ అనేటువంటి జరుగుతుంది. ఆ సందర్భంగా కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కృప అందరిపైన ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క ఈ సంవత్సరము అంటే ఈ మరి ఈ శోభకృత్నామ సంవత్సరములో సంక్రాంతి ఫలం ఎలా ఉంది అనేటువంటిది చర్చిస్తూ మరి సంక్రాంతి యొక్క గొప్పతనము దానాదుల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సంవత్సరం ఈ సంక్రాంతి అనేటువంటిది 14, 15, 16 తేదీలలో వస్తుంది. 14వ తేదీ ఆదివారము, 15వ తేదీ సోమవారము, 16వ తేదీ మంగళవారం. అయితే మొదటిది మరి 14వ తేదీ ముఖ్యంగా ఆదివారం రోజు భోగి పండుగ అంటారు. భోగి మంటలు వేస్తూ ఉంటారు. పిల్లలకు భోగి పండ్లు అంటే ముఖ్యంగా నేరేడు అట్లాగే జీడి ఇతర చెరుకు ముక్కలు మొదలుగా గల ఆ పదార్థాలను పసిపిల్లల పైన పోయడం అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. అట్లాగే ముత్తైదువ స్త్రీలు ఈ 3 రోజులు కూడా చక్కగా మరి అమ్మవారిని గోపికలుగా గోప్యములుగా పూజిస్తూ యదుకుల కృష్ణ గోపికలో అట్లాగే రాధాకృష్ణ గుబ్బియలు రుక్మిణి నాథ గుబ్బియలు జయ జయ కృష్ణ గుబ్బియలు అంటూ పాడుతూ 3 రోజులు పరవశించిపోతూ ఉంటారు. అయితే మొదటి రోజు అయినటువంటి భోగి రోజు ముఖ్యంగా మహిళలు మరి ఆ యొక్క నువ్వులు మరియు పసుపు మిశ్రమము చేసినటువంటి పదార్థములు పూసుకొని తలంటు పూసుకొని ఇష్టదేవత ఆరాధన చేస్తారు. ముఖ్యంగా శ్రీవైష్ణవులు అయితే తిరుప్పావై చదవడం, అలాగే శైవులైతే తిరువెంబావై అంటే మరి 62 మంది నాయకులు రచించినటువంటి ఆ తిరువెంబావై చదవడము అనేటువంటిది పరిపాటి. అట్లాగే శరణులు అయితే బసవాది శరణుల యొక్క కథలు బసవపురాణం పండితారాధ్య చరిత్ర మొదలుగా గల కథలు చదువుతూ పరవశించిపోతారు. అట్లాగే ఆ రోజు మరి చక్కగా మరి హరిదాసులకు జంగమదేవర్లకు బ్రాహ్మణులకు పండితులకు విశేష దానాదులు చేయడం అనేటువంటిది పరిపాటి. అది మొదటి రోజు, అదే భోగి. ఇక 2వ రోజు 15వ తేదీ సోమవారం రోజు చక్కగా మకర సంక్రాంతి అనే పండుగ జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ పండుగ మాత్రము సూర్యగమనాన్ని అనుసరించి నిర్వహించుకునే పండుగ. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో చంద్రగమనాన్ని అనుసరించి పండుగలు అన్నీ చేస్తాం ఒక్క సంక్రాంతి తప్ప. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి పవిత్రమైనటువంటి రోజు కావున మకర
మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఈరోజు మరి పసుపు మిశ్రమం చేసిన నువ్వుల యొక్క పొడి, అంటే పసుపు నువ్వుల యొక్క పొడిని పురుషులు చక్కగా శరీరానికి పట్టించి తలంటు పోసుకొని ఇష్టదేవత ఆరాధన చేయడమే కాకుండా చక్కగా పిండి వంటలతో దైవానికి మరి నివేదన చేసి ఆరాధిస్తారు. ఈరోజే అయ్యప్ప స్వామి యొక్క పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాము. హరిహర సుతుడు అంటే శివకేశవుల యొక్క పుత్రుని యొక్క దివ్యాశిస్సులు మన పైన ఉండాలి అనేటువంటి భావనతో మరి చక్కగా సంక్రాంతి రోజు అయ్యప్ప పూజలు, అట్లాగే మరి ఆ రోజు మరిచక్రవర్తి కూడా పాతాళం నుండి భూలోకానికి వచ్చాడు అనేటువంటి భావనతో అతనికి స్వాగతము. అలాగే గోదాదేవి ధనుర్మాస వ్రతములో సంక్రాంతి వ్రతం ఆచరించింది కాబట్టి ఆ యొక్క గోదా రంగేశుడు యొక్క కళ్యాణము నిర్వహిస్తాం. అట్లాగే ముఖ్యంగా ఈ సమాజంలో ఐదవ సమాజంలో ఒక విశిష్టమైనటువంటి స్థానము గల వైశ్యుడు ఈ సంక్రాంతి రోజు చక్కగా సంక్రాంతి నోములు నోచుకొని పసిపిల్లలకు బొమ్మలు అట్లాగే మిఠాయిలు మొదలుగా గల పదార్థాలను వాయనంగా ఇస్తారు. అప్పుడు ఏమిటంటే ముత్తైదువులకు ముఖ్యమైనది వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం అని మరి అంటూ ఉంటారు. ఆనాడు గంగాదేవి పార్వతీదేవికి, పార్వతీదేవి గంగాదేవికి, అట్లాగే శ్రీదేవి భూదేవికి, భూదేవి శ్రీదేవికి, అలాగే ఆ యొక్క ఇంద్రుని యొక్క భార్య మరి ఆ సరస్వతీదేవికి, సరస్వతీదేవి ఆ యొక్క ఇంద్రుడి భార్య అనే శచీదేవికి, ఇట్లా పరస్పరం వాయనాలించుకున్నట్లుగా మనకు పురాణ కథల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు మరి శ్రీ వైష్ణవులే కాక అందరూ కూడా దత్తాత్రేయుడిని పూజిస్తూ ఉంటారు. ఆ దత్తాత్రేయుడు శివ విష్ణు బ్రహ్మాది స్వరూపం అంటాం. అటువంటి దత్తాత్రేయుడిని కూడా పూజించడం అనేటువంటిది మనము మకర సంక్రాంతి రోజు చూస్తాం. ముఖ్యంగా ఇంటి ముందు చక్కటి రంగవల్లులు మరి ఏర్పాటు చేసి గొబ్బెమ్మలు అంటే గోమయముతో తయారు చేసినటువంటి ఆ గొబ్బెమ్మలను పూజిస్తూ చుట్టూత తిరుగుతూ ఆ స్త్రీలందరూ కూడా తాము గోపికలుగా ఆ యొక్క శ్రీకృష్ణుడు అంటే పరమాత్ముడు తమను అనుగ్రహిస్తాడనే భావనతోనే మరి ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు అర్చకులకు కానీ, పురోహితులకు కానీ, అలాగే స్వాములకు కానీ, హరిదాసులకు కానీ, భగీరథుల వాళ్ళకు కానీ బియ్యము, పప్పు, పిండి, బట్టలు, అట్లాగే ధనము మొదలుగా గల మరి ఆ వస్తువు. తిరిగి వచ్చే బ్రిటన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.